ప్రేక్షకులకు నమస్కారం. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పుట్టిన ప్రతి మనిషికి ఎన్నో రకాల సమస్యలు. అవి విద్యలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు. ఎన్నో రకాల సమస్యలకు పరిష్కార మార్గాలను ఒక్క జాతకంలో చిన్న చిన్న మార్పులతో సరిచేసుకోవచ్చు. అలాంటి ఎటువంటి మార్పులనైనా సరే మీకు తెలుసుకోవాలి అనుకుంటే నేరుగా గురుగారికి ఫోన్ చేసి లైవ్లో కూడా మాట్లాడవచ్చు. లైవ్లో లైన్ కలవని వారు నేరుగా ఉన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని సవివరంగా మీ జాతకంలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని చక్కటి ఫలితాలను పొందవచ్చు. ముందుగా మీరు చేయవలసిందల్లా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఏ సమయంలో ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలన్నీ ముందుగా మీ దగ్గర పెట్టుకుని అప్పుడు కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. గురుగారితో మాట్లాడేటప్పుడు మీ సెల్ నెంబర్ మీ సెల్లో కావచ్చు, లేదంటే టీవీ వాల్యూమ్ కావచ్చు, దూరంగా ఉండి నీట్గా మాట్లాడితే సరిపోతుంది. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు ప్రతి వారం అంటే చక్కగా చెప్తున్నారండి, అంటే ఈరోజు మీరు మాకు సెలబ్రిటీస్ లైఫ్ గురించి ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ మనం చిరంజీవి గారి జాతకం గురించి మాట్లాడుకుందాం. చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి జాతకం ఒక 5 మినిట్స్లో కొంతవరకు చెప్పుకుందాం. ఆయన ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏం జరిగింది, ఏమిటి అని చెప్పుకుందాం. ఆయన యొక్క జన్మ నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం అండి. 2వ పాదం కన్యారాశి. తులాలగ్నం జాతకులు. తులాలగ్నం లగ్నంలో శనేశ్వరుడు, ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతువు, అదేవిధంగా దశమంలో గురువు, ఏకాదశంలో శుక్ర, కుజ, రవి, బుధుడు, వ్యయస్థానంలో చంద్రుడు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితి ప్రకారం మనం చూసుకున్నట్లయితే తులాలగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ తులాలగ్నంలో శనేశ్వరుడు ఉచ్చస్థితిలో ఉండగా పుట్టారు. ఉచ్చస్థితిలో ఉండటంతో పాటుగా ఆయనకి ఎటువంటి కంట్రోలింగ్ ఫ్యాక్టర్ లేరు. ఇక్కడ ఆయన సర్వస్వతంత్రంగా ఉన్నారు. తులాలగ్నానికి శనేశ్వరుడు పరిపూర్ణ యోగకారకుడు, 100% యోగాన్ని ఇచ్చేటటువంటి శనేశ్వరుడు లగ్నంలో ఉచ్చస్థితిలో, పరమ ఉచ్చలో కూడా ఉండటం జరిగింది. సో దాంతోపాటుగా ఆయన్ని పాపగ్రహ దృష్టిలు కానీ వేరే శుభగ్రహ దృష్టి కానీ ఎటువంటి గ్రహ దృష్టిలు లేకుండా వేరే గ్రహాలు ఏమీ కూడా కలవకుండా ఉండటం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీని వలన శశమహాపురుష యోగం అనేటటువంటి యోగం, అద్భుతమైనటువంటి యోగం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటుగా దశమస్థానంలో గురువు ఉండటం జరిగింది. ఈ దశమస్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉండటం జరిగింది. హంస మహాపురుష యోగం అనేటటువంటి మహాపురుష యోగం కూడా ఏర్పడటం జరిగింది. దానితో పాటుగా ఏకాదశంలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండటం ఉంది. లగ్నాధిపతి ఏకాదశంలో ఉంటే వంశానికే పేరు ప్రతిష్టలు తెచ్చే జాతకంగా ఆ జాతకాన్ని చెప్పుకోవచ్చు. మనం చూసుకున్నప్పుడు లగ్నాధిపతి ఏకాదశంలో ఉన్నప్పుడు వంశానికే కాదు, టోటల్ ఆయన ఫ్యామిలీకే ఆయన ఒక మూల విరాట్లాగా నిలబడటం జరిగింది. ఇప్పుడు చిరంజీవి గారిని బేస్ చేసుకుని ఎంతోమంది హీరోస్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ అబ్బాయి కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, సాయి ధరమ్ తేజ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రావటం జరుగుతుంది. ఆయన యొక్క ఆశీస్సులతో వచ్చి రాణించడం కూడా జరుగుతుంది. అంటే ఈయన యొక్క జాతకం అనేది అంత బలంగా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఆయన పుట్టింది ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో. ఆయన చిత్తా నక్షత్రం 2వ పాదం ఉన్నప్పుడు కుజదశ ఒక 3 సంవత్సరాలు ఉంటుంది అనుకుందాం. 3 సంవత్సరాలు ఉన్న తర్వాత 3 నుంచి 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు వరకు రాహుమహర్దశ జరిగింది ఆయనకి. ఈ రాహుమహర్దశలో ఆయన పేదరికం కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే పస్తులు ఉండటం కానీ, ఏదో సాధారణమైనటువంటి లైఫ్ని గడపడం కానీ, రెస్పాన్సిబుల్ లైఫ్ని గడపడం కానీ, అదేవిధంగా స్టడీస్లో కొంచెం ముందుకు వెళ్ళటం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఎన్సీసీలో ఉండటం కానీ, మరి రాహుకి ఇక్కడ నీచభంగ రాజయోగం అయింది. దట్టు ప్లస్ గురుని యొక్క వీక్షణ కూడా రాహు మీద ఉంది. అయినా కూడా రాహుదశ ఆయనకి యోగించలేదు. మరి రాహుదశ యోగించాలి కదా యాక్చువల్గా. అయితే నీచభంగ రాజయోగం అయినప్పుడు రివర్స్లో రాజయోగ ఫలితాలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు అంటే రాహు సర్వస్వతంత్రుడు. పాపగ్రహాల్లో రాహుకి చాలా ప్రాముఖ్యత ఉంది. రాహుకు కానీ కేతువు కానీ శని కుజులకి చాలా ప్రభావం ఉంటుంది. సో ఇక్కడ ఆయన ఫలితాలను ఏవి ఇవ్వకపోగా కొంచెం ప్రాబ్లమాటిక్ లైఫ్ని గడపడం జరిగింది. ఆ తర్వాత 21 నుంచి 37 సంవత్సరాల వరకు జరిగిన గురుదశలో ఆయన లైఫ్లో మనం చూసుకున్నట్టే డ్రాస్టిక్ చేంజెస్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆయన స్లోగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వటం, ఫస్ట్ ప్రతినాయక పాత్రలు వేయటం, స్లోగా నిలదొక్కుకోవటం జరిగింది. జరిగిన తర్వాత 4-5 ఇయర్స్ తర్వాత ఆయన లైఫ్లో
గురువు ఉన్నటువంటి హంస మహాపురుష యోగం తాలూకా ఫలితాలు కంప్లీట్గా, అంటే ఏంటంటే ఎటువంటి ఫలితాలు పొందాలో అటువంటి ఫలితాలని పూర్తిగా. దానికి ఇంకొక ఫెచింగ్ పాయింట్ ఏంటంటే, ఒక మహాపురుష యోగం ఉన్నటువంటి శనేశ్వరుడు ఇంకో మహాపురుష యోగంలో ఉన్నటువంటి గురువుని పదవ వీక్షణ ఆయన మీద పడటం వల్ల ఇంకా బాగా రాణించడం జరిగింది. ఒక్కొక్క సంవత్సరంలో 10 సినిమాలు 14 సినిమాలు కూడా ఆయన చేయటం జరిగింది. అప్రతిహతమైనటువంటి విజయాలు. అప్పట్లో మనం చూసుకుంటే అమ్మాయికి మొగుడు, అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు అని, లేకపోతే లంకేశ్వరుడు, రుద్రనేత్ర, ఇవన్నీ కూడా మనం ఖైదీ నెంబర్ 786 ఇటువంటి మూవీస్ అన్నీ కానీ సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి ఖైదీ కానీ మంచి హిట్స్ అనేది ఆయన అందుకోవటం జరిగింది. అప్పుడే ఆయనకి వివాహం అవ్వటము, వివాహం అయిన తర్వాత కూడా అల్లు రామలింగయ్య గారితో అమ్మాయితో వివాహం జరగటము, ఆ తర్వాత దాని ప్రోద్బలంతో కూడా ఇంకా కొన్ని మంచి అవకాశాలు రావటం, ఇంకా ఆయన రాణించడం, సంతానం పుట్టిన తర్వాత రాణింపు, ఇంకా అసలు ఆయన విదేశీ యానాలు చేయటము, విదేశీ షూటింగ్స్ చేయటము, ఆయన రెమ్యునరేషన్ ఆకాశాన్ని అందటము, ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి, అక్కినేని నాగేశ్వరరావు గారికి సంబంధించిన వాళ్ళు కూడా ఒక లెజెండరీ పర్సన్స్గా మనం చెప్పుకున్నప్పుడు, వాళ్ళకి సంబంధించినవి కాకుండా ఈయన డ్యాన్స్ విషయంలో కానీ యాక్టింగ్ విషయంలో కానీ ఇంకా వైవిధ్యాన్ని నైపుణ్యాన్ని చూపించుకుంటూ డిఫరెంట్ కథల్ని మెంచుకుంటూ లైఫ్లో చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్స్ అనేవి ఆయన పొందటం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయనకి 37 to 56 ఇయర్స్ వరకు కూడా శనేశ్వర మహర్దశ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ శనేశ్వర మహర్దశలో కూడా ఆయనకి మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ వచ్చిన మూవీస్లో అటువంటివి వచ్చిన, స్టార్టింగ్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ శని మహర్దశ అంతా కూడా ఆయనకి బాగుందని చెప్పుకోవచ్చు. మనం ఘరానా మొగుడు కానీ, జగదేక విరుడతి లోకసుందరి ఇటువంటి మూవీస్ అన్నీ కూడా హిట్స్ అవ్వటము, చాలా డెవలప్మెంట్ జరగటము, ఆ తర్వాత ఆయన పాలిటిక్స్లోకి 2008లో రావటము జరిగింది. ఈ 2008లో జరిగినప్పుడు ఆయనకి అప్పటి గ్రాస్థితి ప్రకారం ఏలనాటి శని జరుగుతూ ఉంది. ఏలనాటి శని ఇక్కడ మనం చూసుకున్నప్పుడు తులాలగ్న జాతకులు, ఈయన యొక్క లగ్నంలో శనేశ్వరుడు పరమోచ్య స్థానంలో ఉన్నాడని చెప్పి చెప్పుకున్నాం. అయినా ఏలనాటి శనిలో ఆయన ప్రారంభం చేయటం, ఆయన జెండా ఎగరేసిన టైం కానీ, ఆయన ప్రసంగం స్టార్ట్ చేసిన టైం కానీ అన్నీ కూడా 7 గంటల 1 నిమిషాలకి, అంటే 7+1 8, 8 అంటే మళ్ళీ శనేశ్వరుని యొక్క నెంబరు. అలా అన్నీ చూసుకున్నప్పుడు మీరు ఒకసారి ఏమన్నా వెరిఫై చేసుకోవాలండి, చెక్ చేసుకోండి, అవన్నీ కూడా 8 వచ్చేటటువంటి నెంబర్స్లో చేయడము. చేసిన తర్వాత కొంతకాలం రాజకీయాల్లో ఉండడం, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీని పార్టీలో విలీనం చేయడం, ప్రజారాజ్యం పార్టీని జరగడం, ఇవన్నీ కూడా జరిగినాయి. జరిగిన తర్వాత కూడా ఆయన కొంత నేమ్ అండ్ ఫేమ్ అరే ఇలా కలిపేశారు, కొంచెం నేమ్ అండ్ ఫేమ్ తగ్గింది అని చెప్పి అందరూ విమర్శిస్తూ ఉంటారు. కానీ అక్కడే మ్యాజిక్ ఏం జరిగిందంటే, మనం కనుక చూసినట్లయితే ఒక యాక్టర్గా ఆయన ఇండియా లెవెల్లో తెలుసు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్లో ఆయన గురించి మనకు తెలుసు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఒక 1 ఇయర్ ఉండటం జరిగింది. ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన యొక్క రిప్రజెంటేషన్ వరల్డ్ వైడ్ తెలిసింది. అంటే ఇక్కడ అది ఏదైతే ఆయన పార్టీని కలపడం వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని మనం అనుకుంటున్నామో, కానీ అది రివర్స్గా మారి అతనికి వరల్డ్ వైడ్ రికగ్నేషన్ అనేది రావటం జరిగింది. సో ఇది ఓవరాల్గా చిరంజీవి గారి జాతకం. మరి ప్రస్తుత గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక మనం చెప్పుకుంటే, ఆయనకి ప్రస్తుతం బుధ మహర్దశ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ బుధ మహర్దశ స్టార్ట్ అయ్యి కూడా ఆయనకి రేపు మన 2012 జూన్ నుంచి స్టార్ట్ అయింది. బుధునిలో బుధుని యొక్క అంతర్దశ కంప్లీట్ అయిపోయి శుక్రుని యొక్క అంతర్దశ స్టార్ట్ అవ్వటం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రస్తుతం మరి ఆయన లాస్ట్ 1-1.5 ఇయర్ నుంచి ఒక సినిమా చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు, ఫైనలైజ్ చేయలేకపోతున్నారు. ఒక పూరి జగన్నాథ్తో కూడా ఒక ఆటోజాని అనేటటువంటి సినిమా చేస్తామని చెప్పి మళ్ళీ వెనకడుగు వేయటం జరిగింది. చాలా రూమర్స్ వస్తూ జరుగుతూ పోతున్నాయి. మరి బుధుడు ఈయనకి భాగ్యాధిపతి, ఏకాదశంలో బుధాయత్తు యోగంలో ఉన్నాడు, ఇంత మంచి యోగంలో ఉండి మంచి ఫలితాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అని కనుక మనం పరిశీలన చేసినప్పుడు, ఇక్కడ రవి బుధులు కలిసి ఉండటం మంచిది, బుధ శుక్రులు కలిసి ఉండటం మంచిది, కానీ దాంతోపాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కుజుడు కలిసి ఉండి గ్రహయుద్ధంలో బుధుడు జయించినప్పటికీ కూడా కొంత సంశయం అనేటువంటి లగ్నాధిపతి కొంచెం కంబస్ట్ అయ్యి ఉండటం జరిగింది. దానివల్ల ఆలోచనలు తీసుకోవటంలో కొంచెం వెనకడుగు వేయటం, వెంటనే డెసిషన్స్ తీసుకోలేకపోవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి సులభమైనటువంటి పరిహారం ఏమిటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో సుదర్శన హోమం ఒక 3 మంత్స్ గనక ఆయన 3 మంత్స్ అంటే ఒక 3 టైమ్స్
పౌర్ణమికి కానీ ఏకాదశికి కానీ శుక్లపక్ష ఏకాదశి కానీ బహుళపక్ష ఏకాదశికి కానీ ఒక మూడు సుదర్శన హోమాలు కనుక ఆయన చేయించినట్లయితే చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఏదైనా నరసింహ క్షేత్రంలో ఒక నారసింహ చండీ నారసింహ యాగము అని చెప్పి చెప్తాం, ఆ యాగం ఒకటి ఆయన పర్ఫామ్ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గనక ఆయన గ్రహస్థితి పరిశీలన చేసినప్పుడు బుధునిలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. అందులో కూడా మనం అంతర్దశల విషయానికి వెళ్ళినప్పుడు శుక్రుల్లో శుక్రుడు స్టార్ట్ అయ్యారు కాబట్టి రేపు ఏప్రిల్ తర్వాత నుంచి చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. ఆయన కొత్త సినిమా మోస్ట్ ప్రాబబ్లీ అనౌన్స్ చేస్తారు, దాంతోపాటుగా అది ఈ సంవత్సరమే డెఫినెట్గా సెట్స్ మీద కూడా వెళ్తుంది. 100% చాలా మంచి ఈ డెవలప్మెంట్స్ని ఆయన చూడటానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా వీలుంటే ఒక ఇంద్రనీలము కనక పుష్యరాగము, కుడి చేతి మధ్యవేలికి ఇంద్రనీలము కనక పుష్యరాగం కుడి చేతి చూపుడు వేలికి ధారణ చేస్తే అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇంకా చిరంజీవిని ఇంకొక మరో ఎత్తుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. సో ఇది ఓవరాల్గా చిరంజీవి గారి విపులంగా చెప్పడానికి ట్రై చేశాను. ఇంకా ఈ జాతకం గురించి మాట్లాడాలంటే మనం ఒక 365 డేస్ ఎపిసోడ్స్ చేసుకోవచ్చు. కథ సూక్ష్మంగా ఓవరాల్గా చెప్పానని చెప్పి నేను భావిస్తున్నాను. దాంతోపాటుగా ఇంకొక నెక్స్ట్ ప్రతి వారం ఒక్కొక్క సెలబ్రిటీ లైఫ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాను, అది మీరు చూస్తూ ఉండండి. దాంట్లో ఎలా ఉన్నా ఏంటనేది ఏమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే మాకు తప్పకుండా షేర్ చేయండి, మనం ఆ విధంగా ముందుకెళ్దాం. హలో 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 నమస్కారం అండి, రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి అండి. ఓకే అండి, ఎవరి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు జాతకం. ఎవరండి? బాబు. పేరు చెప్పండి. వంశీ. వంశీ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 31/7/1989. సమయం చెప్పండి. మార్నింగ్ 6:45. వైజాగ్. వైజాగ్. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు సెటిల్మెంట్ గురించి తెలుసుకుందామండి, జాబ్లో సెటిల్ అయ్యేది ఎట్లా తెలుసుకుందామని. ఓకే అండి, జ్యోతి గారు మీకు సంబంధించిన బాబు వంశీ యొక్క జాతక చక్రాన్ని రాజశేఖర్ గురువు గారు పరిశీలించి మీకు సవివరంగా వివరిస్తారు, వినండి. నమస్తే అమ్మా జ్యోతి గారు. నమస్కారం అండి. బాబు జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం అమ్మా. అవునండి. మన మిథున రాశి, కర్కాటక లగ్న జాతకులు. కర్కాటక లగ్నం కూడా సంధి లగ్నం అయింది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 29 డిగ్రీస్లో ఉంది, సంధి లగ్నంలో ఉంది. ఒక్క నిమిషం అమ్మ. సో కర్కాటక లగ్నమే ఉంది, కానీ కొంచెం కర్కాటక లగ్నము సింహలగ్నం రెండింటికి సంబంధించిన ఫలితాలు ఈ అబ్బాయికి ఉంటూ ఉంటాయి. ఈ అబ్బాయి జాతకంలో కనుక మనం పరిశీలన చేసినప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ శనేశ్వరంలో రాహువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉందమ్మా. ఈ అబ్బాయి జాతకంలో లగ్నంలో రవి బుధులు, ద్వితీయంలో కుజ శుక్ర కేతువులు, షష్టంలో శనేశ్వరుడు, అష్టమ రాహువు, వ్యయంలో గురుచంద్రులు ఉండటం జరిగింది. గజకేసర యోగం ఉందమ్మా, బుధాదిత్య యోగం ఉంది. బుధాదిత్య యోగం అంతగా పనిచేయదు ఇక్కడ, బుధుడు బుధాదిత్య యోగంలో ఉండకపోవటమే మంచిది, కానీ బుధాదిత్య యోగం ఉంది. గజకేసర యోగం ఉండటం కూడా 12వ స్థానంలో, వ్యయ స్థానంలో, దుస్థానంలో ఉండటం జరిగింది. ప్లస్ కుజ కేతువులు కలయిక ప్లస్ కుజ రాహుల పరస్పర వీక్షణ కలిగి ఉండటం వల్ల సర్పదోషం కూడా ఉన్నటువంటి జాతకంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏవైతే గ్రహస్థితులు మనం పరిశీలన చేసినప్పుడు జూలై 2016 వరకు ఏ గ్రహస్థితి అనుకూలంగా లేదు. మీరు దుర్గాదేవికి అష్టోత్తర శతనామావళితో కుంకుమార్చన చేయించండి ప్రతి శుక్రవారాలు అబ్బాయి పేరు మీద, లేకపోతే అబ్బాయి ఉంటే అబ్బాయితో చేయించండి. దాంతోపాటుగా ఒక కనక పుష్యరాగం ధారణ చేయండి. ఓకే, కనక పుష్యరాగంతో పాటుగా ఒక మూన్ స్టోన్ కూడా ధారణ చేయించండి. లైఫ్లో మంచి చేంజెస్ ఉంటాయి. రేపు జూలై వరకు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది, వెహికల్ అది డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్పి చెప్పండి. ఎప్పటి నుంచి మంచి గుడ్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది? రేపు జూలై తర్వాత నుంచి బాగుంటుందమ్మా, టర్నింగ్ పాయింట్. అంటే జాబ్లో సెటిల్ అవుతాడండి? బాగుంటుందమ్మా, జాబ్స్ అన్నీ వస్తాయి, 2-3 జాబ్స్ వస్తాయి. మంచి వన్ మంచిది ఆయన్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పి చెప్పండి. ఓకేనా? మ్యారేజ్? మ్యారేజ్ కూడా అప్పటి నుంచే గడియలు స్టార్ట్ అవుతాయి. ఎప్పట్లాగా అవుతాయండి మామూలు మ్యారేజ్? 3 ఇయర్స్ టైం ఉందమ్మా, ఇంకా 2 ఇయర్స్ టైం ఉంది. ఓకేనా? రైట్ అమ్మా, శుభం.
జ్యోతి గారు గురువు గారు చెప్పినట్లుగా పాటించండి, చక్కటి ఫలితాలు పొందుతారు. మరి గురువు గారు అదృష్ట రత్నాల గురించి వివరిస్తారా? ఓకే, యాక్చువల్గా అదృష్ట రత్నము అనేటటువంటిది మనం కనుక చూసుకున్నట్లయితే, అదృష్ట రత్నం అని చెప్పి చెప్పేటప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. జాతి రత్నము రత్నధారణ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా జాతకం ప్రకారమే రత్నధారణ చేయాలి. వేరే వేరే సిస్టమ్ ద్వారా కానీ వేరే వేరే పద్ధతుల ద్వారా కానీ రత్నధారణ చేయటం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. మనకి కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానర్జీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అండి. నిజామాబాద్. మీ పేరు చెప్పండి. శ్రీహరి గౌడ్ అండి. మీ పేరునే జాతకాన్ని చూడాలండి? అవునండి. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదండి. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పడం కష్టం అవుతుందండి. చూడండి ఒకసారి, ప్రయత్నించండి. ఎలా చూస్తారండి లైవ్ లో? సరే అండి. ప్రేక్షకులకి మనవి, పేరుతో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్, సమయం, పుట్టిన ప్రదేశం యొక్క వివరాలన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని గురువు గారితో కాల్ చేసి మాట్లాడినప్పుడు చక్కటి ఫలితాలు అనేది చెప్తారండి. మీకున్న సమస్యలకి సమస్యల పరిష్కార మార్గాన్ని అలా ఏమి లేకుండా చక్కగా ఫోన్ చేసేసి పేరు చెప్పేసి జాతకం చెప్పమంటే ఎలా చెప్పడం అనేది కష్టం అవుతుంది. గురువు గారు మరి అది దాని గురించి కొంచెం చెప్తారా? ఓకే, కాల్ తీసుకుందాం. హలో. హలో. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానర్జీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు వీణాదేవి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి అండి. ఓకే అండి. ఆవిడ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎం భావన కృష్ణ. ఎం భావన కృష్ణ. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/2. ఓకే. 1990. సమయం చెప్పండి అమ్మా. మార్నింగ్ 11:00 అండి. 11:09. ఓకే అండి. ఎక్కడ పుట్టారండి? గుంటూరు అండి. గుంటూరు. ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురువు గారి ద్వారా? అదే, అమ్మాయికి ఎంతవరకు ఉద్యోగం లేదు, పెళ్లి అవ్వలేదు. ఓకే. ఏం చదివింది అమ్మాయి? ఏం చదివింది అమ్మాయి? ఏం చదువుకున్నారండి? అమ్మాయి ఇప్పుడు MBA చేస్తుందండి. ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయింది, MBA చేస్తుంది. MBA ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయర్ అమ్మా? సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయర్. ఓకే. జయశ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి. పాప జన్మ నక్షత్రం వచ్చేప్పటికి పూర్వాషాఢ నక్షత్రం అమ్మా. రెండవ పాదం ధనుసు రాశి, మేషలగ్నం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ పాపకి చంద్రునిలో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. చంద్రుడిలో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. సో అమ్మాయి జాతకం కనుక మనం పరిశీలన చేసినప్పుడు గజకేసర యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉంది, దాంతోపాటుకు చతుర్థంలో కేతువు, దశమంలో రాహు బుధ శుక్రుడు, ఏకాదశంలో రవి ఉండటం జరిగింది. గవర్నమెంట్ జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రేపు ఏంటమ్మా? గవర్నమెంట్ జాబ్ వచ్చడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి జాబ్స్ ఏమైనా పడితే అప్లై చేయమని చెప్పి చెప్పండి. రేపు MBA అయిపోయిన తర్వాత కూడా జాబ్ ఇమ్మీడియట్గానే వస్తుంది. దాంతోపాటుగా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం, టెన్షన్గా ఉండటము, చెప్పిన మాట వినకపోవటము, ఇవన్నీ ఉన్నాయి. వాటికి కొంచెం జాగ్రత్తలు మీరు పాటిస్తూ ఉండండి. దాంతోపాటుగా ఒక కనక పుష్యరాగము, పగడము, ఒక మూన్ స్టోను, ఈ మూడు రత్నాలు శాస్త్రోక్తంగా విడివిడిగా ధారణ చేయించండి. వివాహం అయిన తర్వాత ఈ అమ్మాయి లైఫ్లో మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ ఫస్ట్ వివాహం అయిన ఫస్ట్ ఇయర్ మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 1 ఇయర్ అమ్మాయిని కొంచెం అన్ని విషయాల్లో సర్దుకొని వెళ్ళమని చెప్పి చెప్పాలి. వివాహానికి కనుక మనం చూసుకున్నట్లయితే అమ్మా నెక్స్ట్ ఇయర్ నుంచి ఛాన్సెస్ ఉన్నాయి. 2018 లోపు వివాహం అయిపోతుంది. అవన్నీ మీరు పర్సనల్గా కలిస్తే అన్ని విషయాలు పూర్తి జాతకం చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది మనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు కాబట్టి మనం 1 or 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం. ఇంకా మీరు పూర్తి జాతకము, ఏ దిక్కు నుంచి వస్తాడు, అబ్బాయి రంగు ఎలా ఉంటుంది, అబ్బాయి పేరెంట్స్ ఉంటారా లేదా, ఏ ఊరు నుంచి వస్తాడు, అన్నీ చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అంత టైం మనకి ఉండదు కాబట్టి మీకు పర్సనల్గా ఒకసారి వీలుంటే కలవండి, అన్ని విషయాలు మాట్లాడదాం. శుభం. ఓకే అండి.
అదృష్టరత్నం. ఓకే, ఇక్కడ అదృష్టరత్నం అనేది కంపల్సరీగా జాతకాన్ని పరిశీలన చేసుకొని దాని ప్రకారమే ధారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇందులో మనం చూసుకున్నప్పుడు లగ్నాధిపతి ప్రకారము, పంచమాధిపతి ప్రకారము, భాగ్యాధిపతి ప్రకారము, కేంద్రాధిపతి ప్రకారము, నక్షత్రాధిపతి ప్రకారము, లేకపోతే యోగకారకుడి ప్రకారము, దశానాథుడిని బట్టి ఇలా రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే, అనుభవంలో 100,000 జాతకాలు పరిశీలన చేసి నేను ఘంటాపథంగా చెప్పగలను రూలింగ్ ప్లానెట్ అని చెప్పి మనం తీస్తాం. ఇందులో అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మనకి ఏదైతే పాజిటివ్ ఎనర్జీలో ఉన్నటువంటి ప్లానెట్ ఉంటుందో దానికి సంబంధించిన రత్నం ధారణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి పొందడానికి 100% అవకాశం అనేది ఉంటుంది. ఓకే, హలో. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు మాధవి అండి. ఎవరి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? వారి గురించి తెలుసుకోవాలనుందండి. మీ హస్బెండ్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బ్రహ్మానంద్, 11/2/1969. పేరు మరొకసారి చెప్పండి. బ్రహ్మానంద్ అండి. బ్రహ్మానంద్, ఓకే అండి. సమయం చెప్పండి. 11/2/1969 అండి. ఓకే అండి, సమయం చెప్పండి. 11:30 AM. అవునండి. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇల్లు గురించి తెలుసుకోవాలని ఉందండి. తన పేరు పైన ఇల్లు ఇంతకుముందు కొన్నారు కానీ అమ్మేశారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. మళ్ళీ ఇప్పుడు అనుకుంటున్నారు, అది అవుతుందా లేదా అని తెలుసుకుందామని. ఇంకొకటి ఏంటంటే, అది నీలం స్టోన్ పెట్టుకుంటున్నారండి, అది పెట్టుకోవచ్చా లేదా అని అదొక డౌట్ అండి. మాధవి గారు నమస్తే అమ్మా. నమస్తే. మీ ఆయన జాతకం ప్రకారం జన్మ నక్షత్రం అనురాధ నక్షత్రం అమ్మ. 4వ పాదం, వృశ్చిక రాశి, మేషలగ్నం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ రవిలో చంద్రదశ. ఇక్కడ ఇప్పుడే నేను అదృష్టరత్నం ఎలా ధారణ చేయాలనే విషయం చెప్తున్నాను. మీ యొక్క ఆయనది జన్మ నక్షత్రం అనురాధ, అనురాధకు అధిపతి శనేశ్వరుడు కాబట్టి నీలం పెట్టుకోమని చెప్తున్నారు. నీల ధారణ చేస్తే ఎటువంటి ఫలితాలు ఉండవు, మానసిక ప్రశాంతత ఉండదు, టెన్షన్ పెరుగుతుంది, ప్లస్ మీతో కూడా గొడవలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ప్లస్ స్త్రీలతో ఇబ్బందులు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవేమీ కాకుండా ఈయన ఒక కెంపు, ఒక పగడం విడివిడిగా ధారణ చేయమని చెప్పి చెప్పండి. మీరు అడిగినటువంటి స్థలం, ఇల్లు విషయం వచ్చినప్పటికీ చతుర్థాధిపతి అయినటువంటి చంద్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, దానివల్ల వ్యయం అయిపోతూ ఉంటుంది. ఈసారి ప్లాన్ చేసుకునేటటువంటి టైంలో ఎక్కువగా మీరు పిల్లల పేరు మీద తీసుకోవడానికి ఛాన్స్ ఉంటే ట్రై చేయండి. పిల్లల పేరు యాడ్ చేసి తీసుకోండి. తీసుకుంటే అది నిలబడుతుందమ్మ డెఫినెట్గా. ఈయన పేరు మీద ఉంటే ఎప్పటికైనా సేల్ ఆఫ్ అయిపోయే కాంబినేషన్ కనబడుతుంది. మీ పేరు మీద కూడా కొంచెం అలాగే ఉంది. వీలుంటే మాధవి అండి. ఇక్కడ సప్తమ స్థానం చూసినప్పుడు భార్య గురించి కూడా చెప్పొచ్చు. ఆ స్థానం చూసినప్పుడు శుక్రుడు ఉచ్చలో ఉన్నా కూడా శుక్ర రాహు శనేశ్వరులు ఉన్నారు. మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మీ వారి గురించి ఆలోచనలు, పిల్లల గురించి ఆలోచనలు, ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ఒకవేళ వీలుంటే మీరు పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి. ఇంకా మనం విపులంగా మాట్లాడుకుందాం. ఓకేనా మాధవి గారు? శుభమమ్మ. చెప్తున్నారండి. ఇప్పుడే మనం చూసాము. సో ఏమిటంటే, జన్మ నక్షత్రం, జన్మరాశి, జన్మలగ్నము ఇలా కాకుండా మనం రూలింగ్ ప్లానెట్ ప్రకారం పెట్టుకుంటే తప్పనిసరిగా ఎవరైనా మీ ఇంటి దగ్గరలో కానీ లేకపోతే మీ చుట్టాల్లో రిలేటివ్స్లో ఎవరైనా రత్నధారణ చేస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి మా దగ్గర పంపించండి, లేదా లైవ్ షోలో అన్నా ట్రై చేయడానికి ట్రై చేయండి. మేము చెప్పిన రత్నాలు చెప్పిన విధంగా శాస్త్రోక్తంగా ధారణ చేయాలి. దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇక్కడ చెప్పలేను. ఒకవేళ పాసిబిలిటీ ఉంటే ఒకసారి కలవండి, అన్ని విషయాలు చెప్తాను. లైఫ్లో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ అనేవి మీరు చూడొచ్చు. సామాన్యుణ్ణి అసామాన్యుణ్ణిగా చేసేటటువంటి శక్తి ఈ రత్నాల్లో ఉందంటంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతోమంది, ఎన్నో వేల మంది వారి యొక్క లైఫ్ని, ఫేట్ని చేంజ్ చేసుకున్నటువంటి కాన్ఫిడెన్స్తో ఈ విషయం నేను చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వీలుంటే రత్నధారణ చేసేటప్పుడు విలువైనటువంటి రత్నాన్ని, మంచి రత్నాన్ని శాస్త్రోక్తంగా పూజ చేసి ధారణ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీ సొంతం చేసుకోండి. ఓకే, హలో. హలో, నమస్కారం అండి. రూలింగ్ ప్లానెట్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? సుకన్య అండి. హలో, ఎవరి జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాదేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సుకన్య గారు. 21/1990. సమయం చెప్పండి.
2:43 PM. 2:43 PM. యా. ఎక్కడ పుట్టారండి? పాండిచ్చేరి అండి. 2:43 AM అనుకుంటా. కరెక్ట్ గా చెప్పాలండి టైం? యా, 2:43 AM. AM. యా. తెల్లవారుజాము. అవును. పాండిచ్చేరి. అవునండి. ఏం చేస్తుంటారండి మీరు? ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఏం చేసుకోవాలనుకుంటున్నారు గురువు గారిని? మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. యా. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. నమస్తే మా సుకన్య గారు. నమస్కారం అండి. మీరు మార్నింగ్ పుట్టారు కదా, కన్ఫర్మ్? అది అవునండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్? అవునవును. అంటే ఇప్పుడు 25th అంటే 24th నైట్ 12 దాటింది కాబట్టి 25th డేట్ అయింది, అవునా? అవునవును. మీ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రమా? అవునండి. ఓకేనమ్మా, రైట్. పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం ధనుసు రాశి మీది. అవును. వృశ్చిక లగ్నం. ఓకే. మీకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశ చంద్రునిలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. మీ జాతక చక్రంలో వివాహం గురించి అడిగారు. మీరు వివాహం విషయంలో మాత్రం ఒక సజెషన్ ఏంటంటే, మీకు వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జాగ్రత్తగా చేసుకోండి. అంటే ఏంటంటే, నాకు చాలా ఆస్తి ఉంది లేకపోతే అలా చెప్తూ ఉంటారు, దాని రియాలిటీలో అంత ఉండకపోవచ్చు. అందువల్ల ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పక్కాగా జాగ్రత్తగా చేసుకోండి. ప్లస్ మీరు వివాహం ప్రస్తుతం మీకు 25 కంప్లీట్ అయ్యి 26th లోకి అడుగు పెట్టబోతున్నారు మీరు. రేపు మీకు దశ కూడా మనం చూసుకున్నప్పుడు 2017 నుంచి బాగుందమ్మా మీకు వివాహానికి వచ్చినప్పుడు. సో ఈ ఇయర్ మీరు పోస్ట్ పోన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇయర్ చేసుకుని దట్టు వివాహం చేసుకునేటప్పుడు మ్యాచింగ్ బాగా చూసుకోండి. మ్యాచింగ్ చూసుకొని దాంతోపాటుగా సుముహూర్తంలో వివాహం చేసుకోండి. వివాహం అయిన వారం నుంచి 10 రోజుల లోపు లేదా 2 వారాల లోపు మీరు శ్రీశైలం వెళ్ళి పార్వతీ కళ్యాణం ఒకటి చేయించండి. పార్వతీ కళ్యాణం, ఈశ్వరుడికి ఒక అభిషేకం కూడా చేయించండి. చేయిస్తే ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి, లైఫ్లో డెవలప్మెంట్స్ బాగుంటాయి, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఎక్కువ ఉండదు. హస్బెండ్తో కూడా కొన్ని విషయాల్లో కొంచెం సర్దుబాటు చేసుకొని లైఫ్ అనేది మంచిగా లీడ్ చేసుకోండి. ఓకేనా? ధనం ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ప్లస్ మనీ విషయంలో ఒక 10 రూపీస్ని మీరు 100 రూపీస్లా భావించి జాగ్రత్తగా ఖర్చు పెడతా ఉండండి. విదేశీయానం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, దానికి కొంచెం పరిహారాలు అవి చేసుకోవాలి. ఒకవేళ వీలుంటే ఒకసారి పర్సనల్ కలవండి, ఇంకా విపులంగా అన్ని విషయాలు మాట్లాడదాం. తప్పకుండా. అవునమ్మా, కొంచెం ఏంటంటే శని చంద్ర బుధ కుజులు ద్వితీయ స్థానంలో ఉన్నారు, దానికి కొంచెం నేను పర్సనల్ గా కలిస్తే విషయాలు చెప్తానమ్మా. కొంచెం మీకు ఒకసారి కలవండి. శ్రీశైలంకి వెళ్ళమన్నారు కదా? అవును. ఎప్పుడు ఎప్పుడు లోపు వెళ్ళాలి? వివాహం అయిన తర్వాత. వివాహం అయిన 1st 15 డేస్ లోపు మీరు ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా ఫస్ట్ ఈ పని చేసుకున్న తర్వాత మీరు ఏమన్నా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఓకే, రైట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా గురుగారు చెప్పిన పాటించి మంచి ఫలితాలు అనేది వస్తుంది వివాహం తర్వాత కూడా. గురుగారు మరి మీరు చెప్తూ ఉన్నారు అంటే శశ మహాపురుష యోగం అనేది జాతకంలో ఉంటే ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి? శశ మహాపురుష యోగం మనం మొన్న చెప్పుకుంటూ ఉన్నాము. శశ మహాపురుష యోగం శనేశ్వరుని యొక్క ప్రభావంతో ఈ యోగం అనేది ఏర్పడుతుంది. మనం చూసుకుంటే శ్రీరామచంద్రుడికి యోగం ఉంది, ప్లస్ మనం ఇందాక చెప్పుకున్న చిరంజీవి గారికి యోగం ఉంది, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా శనేశ్వరుని యొక్క ప్రబల యోగం అనేది ఉండటం జరిగింది. శశమహాపురుష యోగం లేదు, శనేశ్వరుని అత్యంత అనుకూలత ఆయనకు ఉండటం జరిగింది. ప్లస్ ఆయన యొక్క జాతకంలో దశమ స్థానం అంటే వృషభ లగ్నానికి దశమం, కుంభస్థానంలో శుక్ర బుధ రవులు కలిసి ఉన్నారు. సో అక్కడ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ శనేశ్వరుడే. అనన్య సామాన్యమైనటువంటి తిరుగులేని ఏకఛత్రాధిపత్యంతో ఆయన ఒక్కడే ఎన్నో మిరాకిల్స్ చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా శశమహాపురుష యోగం అనేది ఒక గొప్ప ప్రయోజనాలు కలగజేస్తుంది. అది చెప్పుకునే ముందు ఒక కాల్ తీసుకుందాం. హలో 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 ఓకే. ఈ శశమహాపురుష యోగం వల్ల బిజినెస్ మ్యాన్ ఎక్కువగా ఉంటారు, బిజినెస్ చేసుకునేటటువంటి వాళ్ళు, అంటే ఆయిల్ బిజినెస్ కానీ, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ, ఐరన్ బిజినెస్ కానీ, లేకపోతే మనం చూసుకున్నట్లయితే కమిషన్ రిలేటెడ్ రోడ్స్ కానీ,
మన కాంట్రాక్టర్స్ కానీ మన యొక్క ఏం చెప్తాం ఇది వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఈ శశమహాపురుష యోగం అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. ఓకే గురుగారు, మరొక కాల్ ఉందండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను అనుప్ కుమార్ అండి, నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మరొకసారి చెప్పండి పేరు. అనుప్ కుమార్. అనుప్. డేట్ ఆఫ్ బర్త్ అండి. 01/12/1988. ఓకే, సమయం చెప్పండి. మార్నింగ్ 5:30 AM. 5:30 AM. ఎక్కడ పుట్టారండి? ఇక్కడ నిజామాబాద్లోనే. నిజామాబాద్. ఏం చేస్తుంటారండి అనుప్ గారు? నేను జాబ్ చేస్తూ ఉన్నాను, 1 ఇయర్ బ్యాక్. నేను రీసెంట్ సౌత్ నుంచి వచ్చాను. ఓకే అండి, మీకున్న సమస్య ఏంటో గురువు గారికి వివరించండి, పరిష్కార మార్గాన్ని వివరిస్తారు గురువు గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను జాబ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓకే, ఇప్పుడు జాబ్ ఏం జాబ్ చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి ఏం చేయట్లేదు సార్. నేను సిక్మా సౌత్ నుంచి, సిక్మా సౌత్ దగ్గర దగ్గర సౌత్ నుంచి వచ్చాను. ఓకే, ఇక్కడ లోకల్ లో ట్రై చేద్దామని చూస్తున్నాను, హైదరాబాద్ లో గానీ ఇక్కడ ఇండియాలో గానీ. ఓకే, మీకు సార్ అసలు ఏం దేంట్లో కలిసి రావట్లేదు, షార్ట్ పిస్ట్ అవుతుంది కానీ మళ్ళీ ఇంటర్వ్యూస్ కానీ కాల్ లెటర్స్ కానీ రావట్లేదు. ఎడ్యుకేషన్ బ్రేక్ అయిందా మీది? లేదు, కంటిన్యూస్ ఉంది. నాకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన నుంచి 4 ఇయర్స్ కంటిన్యూస్ గా జాబ్ చేశాను. ఏం చేశారు మీరు ఎడ్యుకేషన్? బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే, పీజీ చేయలేదు కదా? చేయలేదు. ఓకే, దట్స్ వాట్. పీజీ చేయాలి మీరు కంపల్సరీగా. పీజీ చేస్తే మీరు టెక్నికల్గా కానీ లేకపోతే నాన్ టెక్నికల్గా కానీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీరు కంపల్సరీగా పీజీ చేయండి. పీజీ మీరు చేసినట్లయితే మీ యొక్క లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మీ జాతకంలో నౌకాయోగం అనేటటువంటి ఒక యోగం ఉంది. ఈ నౌకాయోగం వల్ల ఏంటంటే అబ్రాడ్లో సెటిల్ అవ్వటానికి, అబ్రాడ్ ఎక్కువ వెళ్ళి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ దీనికి ముఖ్యంగా అష్టమాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో, రవి బుధుడు బుధాదిత్య యోగంలో కలిశారు. అష్టమాధిపతి దశమాధిపతి కలిశారు, దానివల్ల ఏంటంటే బ్రేక్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మీకు చంద్రదశ జరుగుతూ ఉంది, మొన్నే స్టార్ట్ అయింది, ఇది 10 ఇయర్స్ ఉంటుంది. ఈ చంద్రదశలో మీకు లైఫ్ అనేది అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. 10 ఇయర్స్ మీరు ఎంత బాగా యూస్ చేసుకుంటే మీ లైఫ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు ఒక మూన్ స్టోన్, ఒక 5 క్యారెట్స్లో కుడి చేతి ఉంగరపు వేలికి, ఒక కనక పుష్యరాగం కుడి చేతి చూపుడు వేలికి 3 క్యారెట్స్లో ధారణ చేయండి. మీకు రేపు జూన్ తర్వాత నుంచి చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇండియాలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు ఫస్ట్ నేను చెప్పిన రత్నాలు ధారణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజ చేయండి, ఒక 3 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి, చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. శుభమండి. గురుగారు చెప్పినట్టుగా పాటించండి, మంచి ఫలితాలు అనేది పొందవచ్చు. గురుగారు, సమయం అయిపోవచ్చునండి, మరి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయి? ఓకే, ఇప్పుడు మనం రత్నధారణ గురించి చెప్పుకుంటూ ఉన్నాము. ఈ రత్నధారణ విషయంలో కనుక మనం పరిశీలన చేసుకున్నప్పుడు కంప్లీట్గా సమగ్ర జాతకాన్ని పరిశీలన చేసుకొని పాజిటివ్ ప్లానెట్ ఏముంది, నెగిటివ్ ప్లానెట్ ఏముంది, నెగిటివ్ ప్లానెట్ని కూడా ఆ నెగిటివిటీని తగ్గించి రిజల్ట్ ఇవ్వగలిగేటటువంటి ప్లానెట్ ఏదైతే ఉంటుందో దానిని మనం రూలింగ్ ప్లానెట్ అని చెప్పి చెప్పుకుంటామని చెప్పి చెప్పాము. ఆ రూలింగ్ ప్లానెట్కి సంబంధించిన రత్నం ధారణ చేసుకుంటూ ప్లస్ నెగిటివ్ ప్లానెట్కి రెమెడీ కనుక చేసుకున్నట్లయితే వితిన్ 45 డేస్ టు 6 మంత్స్ లోపే లైఫ్లో చాలా చేంజెస్ ఉంటాయి. దానివల్ల మీరు ల్యాక్ సంపాదిస్తారా, క్రోర్ సంపాదిస్తారా అనేది మీ జాతక చక్రంలో ఉండేటటువంటి గ్రహస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి గనక ఒక సాధారణమైన జీవితం గడుపుతున్నప్పుడు ఈ రత్నధారణ చేసుకొని అతని లైఫ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు 100% అని మనం చెప్పుకోవచ్చు. ఇది ఎన్నో వేల జాతకాలు పరిశీలన చేసినటువంటి అనుభవంతో 100% నమ్మకంతో చెప్తున్నటువంటి మాట. సో ఎవరైతే రత్నధారణ చేయాలనుకుంటున్నారో వీలుంటే కంపల్సరీగా ఒకసారి పర్సనల్గా కలవండి, లేదా లైవ్ షోలో అన్న తెలుసుకొని ఆ రత్నాన్ని ఏ విధంగా ధారణ చేయాలో కూడా తెలుసుకొని ఆ ప్రకారం షోడశోపచార పూజ చేసి ధారణ చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు సంతోషం అండి, చాలా చక్కటి విషయాలు మాకు మా ప్రేక్షకులకు అందించారు. గురుగారిని నేను లైవ్లో కలవలేదని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి నేరుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీ జాతకంలో ఉన్న ఎటువంటి దోషాలకైనా పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. మరొక కార్యక్రమం మళ్ళీ కలుస్తున్నాం. నమస్కారం.